మిమ్మల్ని మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది మేము ఎప్పుడు కబురు చేసినా ఏ టైం అయినా మీరు హాజరు అవ్వాలి గో రేపు వాణ్ణి విచారణకు పిలుస్తారు అప్పుడు వాడు నోరు తెరిచి ఏమీ చెప్పకూడదు లేపిమంటావా రే వెళ్ళి బెదిరించండిరా ముందు రేపు నిన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ దేవుడి హుండీలో డబ్బు దాచింది ఎవరు అని గుచ్చి గుచ్చి మరీ అడుగుతారు గుడికొచ్చిన భక్తుల్లో ఎవరో ఒకరు వేసి వెళ్ళారు అతనెవరో నాకు తెలియదు అని చెప్పాలి నేను అప్పుడే చెప్పాను కదా డబ్బందులో పెట్టకండి అని ఎవరో వెళ్ళలేదు డబ్బు ఎక్కడికి వెళ్ళి చేరడం న్యాయమో ఆ భగవంతుడు అక్కడికే చేర్చాడు నేను చెప్పేది బాగా బుర్రకెక్కించుకో డబ్బు పెట్టింది ఎవరు అని అడిగితే నాకు తెలియదు అని చెప్పు ఓరి పాపత్ముడా కళ్ళ ముందు జరిగిన తప్పును తెలియదు అంటే అది మహా పాపంరా ఆ భగవంతుడు నా బిడ్డని శిక్షిస్తాడు వైష్ణవులకి అవమానంరా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు భగవంతుడు వీణ్ణి శిక్షించకుండా ఉండడానికి మేము నిజమే చెప్తాం ఏం జరిగినా సరే మా నిర్ణయం మాదు అమ్మా ఉండేలా డబ్బులు మావి కాదని వాళ్ళకే చెప్పొచ్చు కదా మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారేంటి తెలియదని ఒక మాట చెప్తే ఏం పోతుందిరా తెలియదు అని చెప్తే ఆ భగవంతుడు మమ్మల్ని శిక్షిస్తాడు అవునా తెలుసు అని చెప్తే పుణ్యమూర్తి గారు శిక్షిస్తారు రే వాడేమన్నారా అన్నయ్య వాడు వినటం లేదన్నయ్య ఒకవేళ వాడు చెప్పకపోయినా వాడి చెల్లెలు అమ్మ నిజం చెప్పేసేలా ఉన్నారు నేను గుడి ట్రస్టీనని తెలిసి దైవోపచారం అవుతుందని నాకే గర్భగుడి తలుపులు తెరవనని చెప్పిన వాడు వాడు తప్పకుండా చెప్పేస్తాడు డబ్బు నాకు సమస్య కాదు కానీ నేను ఈ కేసులో ఇరుక్కుంటే ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి చివరికి సింగిల్ టీకి కూడా గతిలేని పరిస్థితికి తీసుకొచ్చి నా జీవితం సర్వనాశనం అయ్యేలా చేస్తాడు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నానో తెలుసా పార్టీ మీటింగ్కి ఆల్రెడీ 2 సార్లు సీటు మిస్ అయినందువల్ల ఇంకో 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్స్ లో తప్పకుండా నాకు సీట్ ఇస్తామని హైకమాండ్ వాళ్ళు చెప్పారు ఇలాంటప్పుడు ఇటువంటి గొడవల్లో పడి నేను చెడ్డ పేరు తెచ్చుకుంటే నా సీటు ఇంకొకరు కొట్టేస్తాడు నేను ఎప్పుడు చిక్కుతానా ఎప్పుడు నాకు ఎర్త పెడదామా అని ప్రతి ఒక్కడు ఎదురు చూస్తున్నాడు ఎలక్షన్ లో గెలిచి మంత్రినయ్యి ఎన్నో కోట్లు సంపాదించాలనే నా ఆశ పూర్తిగా అడియాసైపోతుందిరా రే నాకు ఇమేజ్ ఉన్నంత వరకే నేను చెప్పినట్టు జరుగుతుంది ఆ ఇమేజ్ ని డామేజ్ చేయాలని ఏ ఒక్కడు ప్రయత్నించినా వాడిని ప్రాణాలతో ఉండనివ్వను వాళ్ళ ముగ్గురిని ఏసి పారేయ్.